కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పోరుమామిల్ల రోడ్డులో దిగువ బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వనాథ స్వామి, సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామ స్వామి, అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో షష్ఠమ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏకకాలంలో సీతారామ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని బ్రహ్మశ్రీ కనుమల సత్యనారాయణ శర్మ తెలిపారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచడం జరిగిందని తెలియజేశారు. మధ్యాహ్న సమయంలో భక్తులందరికీ అన్నదాన ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివాహం తర్వాత గృహస్థ ఆశ్రమము అంటే గృహస్థ ధర్మం బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పిన తర్వాత ఇక దేని మీద వ్యామోహము లేకుండా, దేని మీద ఆపేక్ష లేకుండా, దేని మీద ప్రేమ అభిమానము ఇప్పుడు ఆవాహన చేసిన తర్వాత మార్పు ఉందా లేదా గమనించండి. మీరే మీరు వస్తూనే ఒకసారి చూసించారు. ఇప్పుడు సరే కళ్యాణం ప్రారంభమైంది. ముందుగా వాళ్ళు వచ్చేటటువంటి దారిలో కాని, వాళ్ళు ప్రయాణమయ్యేటటువంటి విషయంలో కాని ఏదైనా అపశకునాలు జరిగి ఉంటే ఆ అప చేస్తూ ఈ మంత్రాన్ని అందరూ ఆలకించండి. ఓం అనుహవం పరిహవం పరీవాదం పరిక్షపం దుస్వప్నం దురితి.